ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. సామ్స్ చాప్టర్ 29 వెర్స్ 11. ద లార్డ్ బ్లెస్సెస్ హిస్ పీపుల్ విత్ పీస్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమంటున్నారంటే, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించినాడు. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము ఎప్పుడు సమాధానాన్ని కలిగి ఉండాలి. ఇతరులతో ప్రతి విషయమందు కూడా సమాధాన పడాలి. ఈరోజు మీకున్న సమస్యల విషయమందు మీరు సమాధానాన్ని కోల్పోయి విశ్వాసంలో బలహీనులైపోతున్నారా? అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని నిశ్చయముగా మీ కొరకే సిద్ధపరిచారు. దేవుడు ఆయనను ఆశ్రయించిన తన ప్రజలకు గొప్ప సమాధానాన్ని కలగజేసి వారిని ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. సహోదరులారా, మనం లోకంలోని ప్రజల వలె కాకుండా దేవుని బిడ్డలుగా ఉండాలి. ఆయన ప్రజలుగా మనం ఉండాలి. ప్రభువును మన కాపరిగాను ఆశ్రయంగాను చేసుకుంటే ఆయనే మన జీవితాలను సమాధానంతో నింపుతారు. మీరు చేసే ప్రతి కార్యంలోనూ దేవుని వెంబడించండి. ఆయనను పోలి మీరు నడుచుకోండి. లోకంలోని వ్యర్థమైన వాటిని గురించి ప్రయాసపడక ప్రతి దానియందు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహాయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. ఆయనను ఆశ్రయించిన వారిని దేవుడు గొప్పగా దీవిస్తారు. గనుక ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు సమాధానాన్నిచ్చి వారిని ఆశీర్వదించి తన కృపతో బలపరచునుగాక. ఆమేన్.